అంత స్పందించి మాట్లాడే వారికి నమస్కారాలు. మన బి నరసింగరావు అన్నను ఇప్పుడు సాదరంగా స్వాగతిస్తుంది వేదిక. బహుముఖ ప్రజ్ఞాశాలి బి నరసింగరావు సార్, వెండితెరపై తెలంగాణ వెట్టి చాకరి వ్యవస్థను కళ్ళకు కట్టినట్టు చూపించి భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం కన్న కళలు రంగుల కళ్ళు కాదని నిజమవుతాయని ఆడే తన సినిమా ద్వారా చూపినటువంటి దర్శకులు, నిర్మాత మొట్టమొదటిగా ఎలుగెత్తిన తెలంగాణ గొంతుక, 4 జాతీయ అవార్డులు, 6 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నటువంటి అద్భుతం వీరు. సో వారికి తెలంగాణ బిడ్డలుగా, తెలుగు సినిమా ప్రేక్షకులుగా, తెలుగు బిడ్డలుగా చప్పట్లు కొట్టి వారిని అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను, అభినందించాలని కోరుకుంటున్నాను. చాలా ఉద్వేగంగా ఉంది. ప్రథమంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి, ఇక్కడ ఉన్న శ్రీరంగ మహామహులు ఇంతమంది ఒక చోట చేరడం ఎప్పుడు నేను చూడలేదు, కన్నులో విందుగా ఉంది. ఈ నటులను, ఈ దర్శకులను, వీళ్ళు తీసిన సినిమాలు చూసే నేను సినిమాలకు రావాలని కోరుకున్నాను, సినిమాలకు వచ్చాను. ఒక యాక్టర్గా వద్దామని డైరెక్టర్ అయ్యాను. ఏమైనప్పటికీ సినిమా కళ ప్రజలకి బలంగా ఉపయోగపడాలని నమ్మేవాడిని నేను. ఆ దారిలో ఏవో కొన్ని చిత్రాలు తీశాను, మీ అభిమానానికి గురయ్యాను. కాబట్టి ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై నుంచి పెద్దలందరూ ఇచ్చిన సందేశంలాగానే తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు విరాజిల్లిన లీల తెలంగాణ. ఆ తెలంగాణలో విరాజిల్లిన సాహితీ సౌరభాలు, కళలు, సంస్కృతి ఎంత ఉన్నతమైనవో తెలియచెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఈ 5 రోజుల పండుగ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా తెలుగు వారందరినీ గౌరవిస్తూ, తెలుగుకు పెద్దపీట వేస్తూ, తెలుగు భాషని మరుగు కాకుండా మనం కాపాడుకోవాలనే ముఖ్యమైన సందేశాన్ని ఈ సభల ద్వారా ప్రజలకి, ప్రపంచ ప్రజలకి, మనకి అందజేస్తున్నారు. కాబట్టి దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు ఈ చిరు సత్కారాన్ని అందించిన నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాను.